పిండి గుంత పొంగడాలకు కావాల్సిన పదార్థాలు రాగి పిండి, రవ్వ, పెరుగు, ఉల్లిగడ్డ ముక్కలు, క్యారెట్, కరివేపాకు, మిరపకాయలు, అల్లం ముక్కలు, ఉప్పు, సోడా, తినే సోడా. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ని రాగి పిండిలో వేసేసుకోవాలి. ఈ రాగి పిండిలోకి నేను ఒక అరౌండ్ 3 కప్స్ పిండి తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ రవ్వ వేసుకోవాలి. ఇలా రాగి పిండి, రవ్వ, మజ్జిగ, పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడ ఉప్పు, కొంచెం తినే సోడా వేసి కలుపుకొని పక్కకు పెట్టాలి. 10 మినిట్స్ అయ్యింది. 10 మినిట్స్ అయినాక కన్సిస్టెన్సీ చూసుకోండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి, లేకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా గుంత పొంగడాల పాన్ పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకొని గుంత పొంగడాల లాగా కాల్చుకోవాలి. బౌల్లోకి తీసేసుకుందాం. కొత్త పొంగడాలు రెడీ. మీ ఫేవరెట్ చట్నీతో సర్వ్ చేసుకోండి.